ఫైట్ ఫైనల్ కు చేరిందే. తెగేదాకా లాగేద్దే మన తీరులోనే టీడీపీ బీజేపీ నేతల పొత్తు సాగుతోంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా జరిగిన పరిణామాలు వచ్చాక ఆయన కమలనాథులపై కసుమన్న నేపథ్యంలో వారి బంధం తెగిపడే రోజులు సమీపించినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. వారు వద్దనుకుంటే మాకు అంతకన్నా అవసరం లేదనే రీతిలో చంద్రబాబు పొత్తుపై వ్యాఖ్యానించిన వెంటనే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అదే స్థాయిలో ఫైర్ ఓపెన్ చేశారు. ఆయన నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేసేశారు. ఆయన పొత్తు ధర్మం పాటించడం లేదంటూ విరుచుకుపడ్డారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లు పెట్టడం, బీజేపీని లాలిపాప్ అంటూ వెటకారం చేయడం, సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకి అడుగడుగునా జరుగుతున్న అవమానాలు ఇవన్నీ పొత్తు ధర్మమేనా అని వ్యాఖ్యానించారు. విభజన హామీలు అమలు కాకపోతే కోర్టుకు పోతాను అని చెప్పడం పొత్తు ధర్మమా అని ఘాటుగా ప్రశ్నలు వేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి తమ వైసీపీ అభ్యర్థులతో చేతులు కలిపి ఓడించడం పొత్తు ధర్మమా అని నిలదీశారు. ఇలా ప్రతి సందర్భంలో టీడీపీ అనుసరిస్తున్న విధానాలు పొత్తు ధర్మంలో భాగంగా భావించాలా అని కడిగేశారు వీర్రాజు. ఈ పరిణామాలన్నింటికీ చంద్రబాబే కారణమని నిర్మోహమాటంగా తెలుగుదేశం అధినేతపై ఒంటికాలిపై లేచారు ఆయన. ఇన్ని జరుగుతున్నా చూస్తూ సహించేది లేదని, తమ పార్టీ బలపడుతుంది అని భావించినప్పుడల్లా టీడీపీ అడ్డుపడడం ఏంటంటూ ఆరోపించారు. పొత్తు ఉండాలో అక్కర్లేదో చంద్రబాబు తేల్చుకోవాలని సవాల్ విసిరారు వీర్రాజు. ఇక బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. భాగస్వామిగా ఉంటూ టీడీపీ తమ పార్టీపై వ్యవహరిస్తున్న విధానం దారుణంగా ఉంటుందని, కేంద్రం నుంచి వచ్చే నిధులు పథకాలకు రాష్ట్రం పేరు పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అనేక అంశాలపై ఇప్పటికే అధినాయకత్వానికి లేఖల రూపంలో తాను ఇప్పటికే తెలియజేశారని చెప్పారు పురంధరేశ్వరి. మరో బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పొత్తు వద్దని తమ పార్టీ కేడర్ చెబుతుందని, అదే అంశం అధిష్టానానికి తెలియజేశామన్నారు ఆయన. బీజేపీ కేడర్కి ఒక్క పని కూడా చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఇదెక్కడి పొత్తు ధర్మమని కన్నా విమర్శించారు. దావోస్ పర్యటనలో ప్రధాని మోదీని చంద్రబాబు కలవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. వాస్తవానికి ఏపీ ఏర్పాటు చేసిన స్టాల్కు ప్రధాని వస్తారని ముందు సమాచారం ఇచ్చారు. ఆయన వస్తారని ఎదురు చూసిన చంద్రబాబుకి నిరాశ మిగిలింది. తన ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని నేరుగా వెళ్ళిపోవడంతో సీఎం అసహనానికి లోనయ్యారంటున్నారు. దీనిపై అమరావతిలో మీడియా మీట్లో చంద్రబాబు మరో రకంగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మోదీ ఇండియా ఏర్పాటు చేసిన స్టాల్కి కూడా వెళ్ళలేదని, సమయం లేకే ప్రధాని అలా చేశారని చెప్పుకొచ్చారు. ఏపీ విపక్ష నేత జగన్ హోదాపై హామీ ఇస్తే బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమే అన్నారు. ఆ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. దానికి ముందు ఏపీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ఆ సమాచారం అందుకున్న బాబు మోదీతో భేటీ అవ్వాలనుకున్నా దావోస్లో ఆయన ప్రయత్నం ఫలించలేదు. గత వారం రోజుల్లో చకచకా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ టీడీపీ వార్ పొత్తు కొనసాగుతుందా లేదా అని తేల్చేసేలాగానే కనిపిస్తోంది. పొత్తు ధర్మం పాటించని పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు ఇరుపక్షాలు ఢీ అంటే ఢీ అనుకుంటున్న నేపథ్యంలో సుమారు 3.5 ఏళ్ళ కలిసి కాపురం చేసిన బంధం రేపో మాపో చిల్లు పడుతుందన్న అంశం స్పష్టమవుతోంది.